చాలని గుర్తించి గౌరవ వేతనం పెంచాలని డీజీపీ ఆర్పి ఠాకూర్ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో హోంగార్డుల ఆత్మీయ అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ హోంగార్డులు తీవ్రంగా కష్టపడుతున్నారని తెలిపారు. పోలీసులు హోంగార్డులు సమానంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. హోంగార్డు నుంచి డీజీపీ వరకు అంతా ఓ కుటుంబంగా పనిచేస్తామని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. సీఎం విజన్కు అనుకూలంగా పోలీసులు పనిచేస్తున్నారని హామీ ఇస్తామన్నారు. టెక్నాలజీని వినియోగంలో హోంగార్డులకు శిక్షణ ఇస్తామని, హోంగార్డుల సమస్యలు ఎప్పటికప్పుడు సీఎం దృష్టికి తీసుకెళ్తానని డీజీపీ పేర్కొన్నారు. సార్, హోంగార్డ్ వాళ్ళు అందరు డ్యూటీ చేస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఏమేమి డ్యూటీ చేస్తున్నారో హోంగార్డ్స్ కూడా అదే డ్యూటీ చేస్తున్నారు. క్రైమ్ కంట్రోల్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్ని ఇష్యూలో అన్ని పోలీస్ వర్క్లో వాళ్ళు పోలీస్ వాళ్ళతో కలిసి ఉంటారు. వాళ్ళు సేవ మీరు రికగ్నైజ్ చేసి 2016లో మీరు వాళ్ళు ఆనరేడియం ప్రతిరోజు 300 నుంచి 400 చేశారు. 2016లో మన ఎస్టేట్ డివిజన్ తర్వాత 2014 నుంచి చాలా కష్టాలు ఉన్నాయి. ఎస్పెషలీ ఫైనాన్షియల్ ఫ్రంట్లో చాలా ఇబ్బంది ఉన్నాయి. అది పక్కన పెట్టి మీరు వాళ్ళకి ఆనరేడియం పెంచారు. ఇప్పుడు మీరు 400 నుంచి వాళ్ళకి 600 ప్రతిరోజు ఆనరేడియం అనౌన్స్ చేశారు. దాట్ ఈస్ సార్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. స్టేట్ గవర్నమెంట్ ఇబ్బంది ఉన్నప్పుడు కూడా వాళ్ళు సర్వీస్ రికగ్నైజ్ చేసి మీరు వాళ్ళు ఇట్స్ నాట్ ఓన్లీ సార్ హోమ్ గార్డ్ దేర్ ఎంటైర్ ఫ్యామిలీ వాళ్ళు ఫాదర్ మదర్ పిల్లలు ఆల్ విల్ బి వెరీ కంఫర్టబుల్ విత్ యువర్ జెస్చర్ సార్. సార్ మీరు ఎప్పుడు మనకి పోలీస్ ఆఫీసర్ అడ్రస్ చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ మంచి ఉంటే ది స్టేట్ డెవలప్ అవుతుంది మన మైండ్లో ఉంది. సో సార్ ఐ ప్రామిస్ యూ మేము అందరు కలిసి హోంగార్డ్ పోలీస్ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఒక కుటుంబలాగా ఒక ఫ్యామిలీ లాగా మీతో కలిసి రైట్ అప్ టు ద హోమ్ మినిస్టర్ వీ విల్ బీ విత్ యూ టు మెయింటైనింగ్ ద లా అండ్ ఆర్డర్ సార్. అమెరికా